Hello everyone, welcome to Mitho Nenu. Iroju manam Mysore pak ni tayar chesukune vidhanam chuddamu. Munduga deeni kosam 2 cupula sugar ni, 1 cup senaga pindini, 2 cupula neyyi manaku avasaram avutundandi. Actually ga ee roju ee Mysore pak ni maa amma garu prepare chestunnaru. Kaakapothe avadiki koncham phone mundu petti video cheyagane tension toti voice sariga vinipinchakunda maatladutunnaru. Andukane amma cheti vantaki nenu voice over istunnanu. So, ముందుగా మనం కళాయి పెట్టుకొని 2 కప్పుల షుగర్ ని ఇందులో వేసేసుకోవాలి ఆ షుగర్ కరగడం కోసం అని చెప్పి ఒక గ్లాస్ వాటర్ ని యాడ్ చేసుకోవాలి తర్వాత ఇంకొక పొయ్యి వెలిగించుకొని దాని మీద ఒక చిన్న గిన్నె పెట్టుకొని మనం ముందుగా తీసుకున్నటువంటి 2 కప్పుల నెయ్యిని కూడా అందులో మళ్ళీ వేసుకొని ఇంకొంచెం కరిగించుకోవాలి పొయ్యి మీద పంచదార పాకం పెట్టుకున్నామండి ఇంకొక పొయ్యి మీద ఏమో నెయ్యి పెట్టుకున్నాము నెయ్యి కరుగుతూ ఉంటుంది ఇటువైపు పంచదార పాకం అంతా కూడా కరిగి కొంచెం మన తీగ పాకం వచ్చేలా వచ్చిన తర్వాత శనగపిండిని యాడ్ చేసుకోవాలి మనం శనగపిండి ఉండలు కట్టకుండా కలుపుతూనే ఉండాలి కంటిన్యూస్ గా సో ఈ విధంగా కలిపిన తర్వాత మొత్తం ఉండలు లేకుండా కలిపిన తర్వాత పక్కనే ఉన్నటువంటి గిన్నెలోంచి ఒక్కొక్క గరిట చెప్పున నెయ్యి పోసుకుంటూ ఇటు శనగపిండిని కూడా మళ్ళీ కలుపుతూనే ఉండాలి మైసూర్ పాక్ టేస్టీగా క్రిస్పీగా రావాలి అంటే కూడా అదంతా మనం కలిపే విధానం మీద డిపెండ్ అయి ఉంటుంది మనం కంటిన్యూస్ గా కలుపుతూనే ఉండాలి మైసూర్ పాక్ కంప్లీట్ అయ్యేదాకా ఎక్కడ ఆపకూడదు ఈ పాక్లో నెయ్యి వేయగానే ఒక సౌండ్ వచ్చింది కదండి ఈ సౌండ్ వినడానికే నేను చిన్నప్పుడు అయితే అమ్మ ఎప్పుడు మైసూర్ పాక్ చేస్తదా అని వెయిట్ చేసేదాన్ని ఆ సౌండ్ వింటుంటే అదేదో తెలియని ఆనందం ఒక వింతగా ఫీల్ అయ్యేవాళ్ళం సో ఏంటి నేను చెప్తుంటే మీరు కూడా మీ స్వీట్ మెమరీస్ కలిపారా ప్లీజ్ దానికంటే ముందు ఒకసారి మా ఛానల్ని లైక్ చేయండి ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు ఈ ఛానల్ని చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఏదైనా చిన్నప్పుడు సరదానే వేరులేండి ఆ రోజులు మళ్ళీ తిరిగి రావాలంటే కష్టం బట్ కానీ ఇలాంటి వంటలు మన అమ్మల దగ్గర నుంచి మనం ఎలా నేర్చుకున్నామో మన పిల్లలకు కూడా మనం ఇవి చేసి చూపిస్తే ఆ స్వీట్ మెమరీస్ అన్నీ కూడా వాళ్ళు కూడా మిస్ అవ్వకుండా ఉంటారు మైసూర్ పాక్ రెడీ అయిపోతుందండి నెయ్యినంతా పిల్చుకొని శనగపిండంతా కూడా చాలా దగ్గరికి వచ్చేసింది కదా ఈ టెక్చర్లోకి వచ్చిన తర్వాత మనం దీన్ని తీసుకొని ఒక ప్లేట్లో డైరెక్ట్గా పోసేసుకోవచ్చు మనం ప్లేట్కి ఏం నెయ్యి రాయాల్సిన అవసరం లేదండి ఎందుకంటే ఈ శనగపిండిలో ఉన్నటువంటి నెయ్యి ఏదైతే ఉందో అదే ప్లేట్ అడుక్కొచ్చేస్తుంది కాబట్టి మనం మళ్ళీ సపరేట్గా ప్లేట్కి నెయ్యి రాయాల్సిన అవసరం లేదు సో దీన్ని అంతా కూడా ఇట్లా ఈక్వల్గా వచ్చేలాగా ప్లేట్ నిండా కూడా మనం నీట్గా సర్దుకోవాలి ప్లేట్లో వేసిన తర్వాత ఈ శనగపిండి మిశ్రమం అంతా కూడా చల్లారకముందే మనం ఒక చాకుతోటి మనం కట్ చేసుకోవాలి అంటే ఇక్కడ మన ఇష్టం వచ్చిన షేప్ ఏదైనా కట్ చేసుకోవచ్చు అండి ఈ మిశ్రమం పూర్తిగా చల్లారకముందే మనం మన ఇష్టమైన షేప్లో కట్ చేసాం కదండి ఒక 2-3 నిమిషాల వరకు మనం ఆ షేప్ని ఏమీ కదిలించొద్దు అలాగే ఉంచేయాలి 2-3 నిమిషాల తర్వాత అది మొత్తం దగ్గరికి గట్టిపడిపోతుంది ఆ తర్వాత చాకుతోటి మనం ఆ షేప్ని ఇలా ఆనేస్తే మైసూర్ పాక్ ముక్కలన్నీ విడివిడిగా వచ్చేస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సూపర్ టేస్టీ మైసూర్ పాక్ రెడీ